జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్ట్ 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు, తానే ఈ హత్య చేశానని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు, ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది. మళ్ళా 2 రోజుల తర్వాత పిలుస్తారు, అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు. అక్టోబర్ 2021 వరకు అరెస్టే చేయరు. అక్టోబర్లో అతను కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వేస్తాడు, కడప కోర్టులో. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన, ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. అతనికి యాంటిసిపేటరీ బెయిల్ రావడమే కాదు, అతని తర్వాత అప్రూవర్గా కూడా కావాలని చెప్పి సిబిఐ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి విచారణ సంస్థ అడిగింది కాబట్టి సహజంగానే కోర్టు ఒప్పుకుంటుంది కాబట్టి అతన్ని అప్రూవర్గా కూడా తీసుకునే కార్యక్రమం చేశారు. సో ముఖ్యంగా దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ, ఏ రకంగా సునీతక్క, ఏ రకంగా దస్తగిరి లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్షిప్ను అప్రూవర్గా మార్చుకున్నారనేది మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా అప్రూవర్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే కదా, సహజంగా అన్న ఏ కేసులో అయినా అప్రూవర్ అంటే ఏంటంటే 306(4)(a) ఒక వ్యక్తి, ఒక ముఖ్యంగా ఈ హత్య కేసులో అనుకోండి, అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఉన్న వ్యక్తిని అప్రూవర్గా మనం తీసుకోవాలంటే, అతను అప్రూవర్గా విచారణ సంస్థ తీసుకుంటే అతనికి ట్రయల్ అయిపోయే వరకు, ట్రయల్ అయిపోవడానికి 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళు కావచ్చు, ట్రయల్ అయిపోయే వరకు అతనికి బెయిల్ వచ్చే సమస్య లేదు, బయటకు వచ్చే సమస్య లేదు. దాన్ని ఓవర్కమ్ కావడానికి చట్టంలోని లొసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్ట్ 306(4)(b) అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ మీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఈ మాదిరిగానే అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము, ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు, కావాల్సినంత డబ్బిస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కన్నా రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోని వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతారు తప్ప, ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కి సంబంధించింది. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు, జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే, లెటర్ గురించి ఏం చెప్తుందంటే, అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్, అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. ద సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ ఆస్ సస్పెక్ట్ కిల్లర్. ద సెట్ ఫోటోగ్రాఫ్ వాస్ ఫార్వర్డెడ్ త్రూ కృష్ణారెడ్డి టు మై హస్బెండ్. ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఎ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బి కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని. ఆ లెటర్ గురించి, లెటర్ను చూసినాయని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టున్నారు సిబిఐలోనే, ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమీడియట్గా 4 రోజులు జరగకముందే, ఇది జూలై 2020 ఇది 27 ఆగస్ట్ 2020 కరెక్ట్గా 4 రోజులు వ్యవధిలో ఏమంటది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్,
నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచి. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసిన తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా, ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెలదిరక్కుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూనే చూడలే, విన్నే వినలే, దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా? నెలదిరక్కుండానే వాంగ్మూలం, మళ్ళా రెండో వాంగ్మూలం నాకేం తెలియదంటే రికార్డు చేశారు. మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా ఇప్పుడు, మీ అందరికి కూడా 10 కాపీస్ మీ అందరికి ఇస్తూ ఉన్నా. అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకొక నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతుందా? తూచి అవుతుందా ఇది? అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ, ఒక సునీతక్క, ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకోటి అండి, ఆ వీడియో అవుతుంది కాదు కదా, అంతకుముందు 4 మినిట్. ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోనే ఇది కూడా. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 2 వారాలకు సునీతక్క ప్రెస్ మీట్ పెడుతుంది, 10 రోజుల్లోనే అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్, మీరే వినండి. What exactly is happening behind the scenes? Nana garu em chestunnaru ee madhyakalamlo? Is working very very hard. Last couple of months or years he's been working extremely hard. Em pan chestunnaru? Is working? Avinash ni MP cheyadaniki em em cheyalano alochistunnaru? Is working on that. Jagannani CM cheyadaniki em em cheyalo? Is working on that. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే, 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్ ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు అంటే గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, ట్రయింగ్ టు raise people's support so that Avinash would win in the elections. ఈ మన సునీతక్క మాట్లాడింది సరిగ్గా. చెప్తున్నారా మీరు ఈరోజు? ఆ రోజు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్తే చెప్పారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే చెప్తున్నారు ఇవన్నీ? లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు? ఎవరో ఒకరు చెప్పండి, మీరు మాట్లాడరు కదా దీని ప్రకారము. సో ఇది మరొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు, సిబిఐ వాళ్ళు దే ప్రెజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్కు ముందే విషయం తెలుసు, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్, ఇన్సిడెంట్ జరిగిందని ముందే అవినాష్కి తెలుసు, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ 3rd పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో ఆన్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసు అంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట, ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తా ఉన్నానని చెప్పి మరొక అభియోగం. ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి 3rd పర్సన్ ఎలా అవుతాడు, ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు, సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము, అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా
ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావ ఇంటికి పో, బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలేదు. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు, నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా, అసలు నాకేమన్నా కాలజ్ఞానినా, నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. ఎలా తెలుసు ఇలాకు, అంటే నేను ఎలా కనుక్కోగలను పలాని వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేస్తాడని నేను చెప్పగలను, చెప్పలేను కదా, ఎలా చెప్పగలను నేను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట. నేను చెప్పగలను, ఎప్పుడు చెప్పగలను తెలుసా, నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయిపో అంటే అప్పుడు చెప్పగలను, ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉండింటుంది కాబట్టి. బట్టికి నా భాగస్వామ్యం లేదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో డెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే, ఆయన రెండు మూడు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు. నేను ఒక మూడు నాలుగు వెహికల్లో పోతా ఉన్నా, తిప్పుకొని అందరం కలిసి పెదనాని ఇంటికి పోయినాం, వివేకం పెదనాని ఇంటికి పోయినాం. అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎలా నేను వెయిట్ చేస్తున్నాను, ఎలా వీళ్ళు చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎలా వీళ్ళు చెప్పగలరు. ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్? నిజంగా మీరు ఆలోచించండి, ఆ ఫోన్ కాల్ ఇంకొక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి, నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా, సుమారుగా దూరం పోయింటా కదా, నేను వెనక్కి రావడానికి మరొక 15-20 నిమిషాలు పట్టిండేది కదా, అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటి కాదు కదా. ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము, నిందలు వేయడము కరెక్టా? ఇంకోటి అంటారు, నేను ఈ వాదన తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు జమ్మలమడుగు ప్రోగ్రామే లేదంటారు. ఇది ఇంకా అన్యాయం. జమ్మలమడుగు ప్రోగ్రామే లేదు, అంత హంబక్, ఆడ ప్రోగ్రామ్ లేదు, పాడు లేదని చెప్పి చెప్తారు. నేను మళ్ళీ కోర్టుకు హైకోర్టుకు అఫిడవిట్ వేసిన, అడిషనల్ అఫిడవిట్, నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్టలే, ఏం పుకార్లు రాలే. వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్లు, సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలాలు 69, 70, 71 మొత్తం 320 మందిలో ఒక 5 వాంగ్మూలాలు. ఆ 5 వాంగ్మూలాలు చాలా స్పష్టంగా 5 మంది చెప్తారు. అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక 3-4 బండ్లలో అందరం జమ్మలమడుకు బయలుదేరినాము. ఒక 2 నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది, మేము కూడా యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయినామని చెప్తారు. అంటే ఇంత స్పష్టంగా మీరు రికార్డ్ చేసిన మీ ఓన్ వాంగ్మూలాలే, మీరు రికార్డ్ చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి. మీరు ఏ రకంగా జమ్మలమడుగు ప్రోగ్రాం లేదని చెప్పగలిగినారు? ఆ రోజు జీకే కొండారెడ్డి జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీలో జాయిన్ ఉన్నమాట వాస్తవం, ఆయనతో మరొక 70 నుంచి 100 మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం. ఇదేమన్నా సీక్రెటా ఏమన్నా? దాదాపు 100 మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు. ఇది నేను కోర్టులో పెడితే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సిబిఐ వాళ్ళు ఎవరినో టామ్ డిక్ అండ్ హ్యారీని జమ్మలమడుగు నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమ్మలమడుగులో అవినాష్ రెడ్డి ప్రోగ్రామ్ లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బెయిల్ వచ్చిన తర్వాత. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన 3-4 ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా, ఇది లాలూచి విచారణ, ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయడం లేదా అని చెప్పి మనందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, నేను 6:30 అక్కడికి విన్నా, స్పష్టంగా వినండి అన్న, నేను నాకు 6:26 ఫోన్ వచ్చింది, 6:30 నేను అక్కడికి రీచ్ అయినా. నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్, కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా, నవీన్తో మాట్లాడినా, సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిన. నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము, ఆ లెటర్ ఉండే విషయం మరి నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము, రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉండే అంశాలన్నీ కూడా వినడము, అవి దాచిపెట్టమని చెప్పడము, ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైంది వాళ్ళకు. అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్, జనేతులతో ఫోటోగ్రాఫ్స్, వీడియో తెప్పించుకున్నారు. లెటర్ ఉందని తెలుసు, లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు, ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా, కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా, లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేక లేదు మన నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు, అదేందో నాకు అర్థం కాదు. దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. దాన్ని ఓవర్కమ్ చేసి నేను 6:30 పోయినా అండి అక్కడికి. నేను పోయేటప్పటికి ఇంట్లో 5 మంది ఉన్నారు,
ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక నలుగురు ఉన్నారు, ఒక 9 మంది. నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం. బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా. నేను వీళ్ళు ఏమంటారు, ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారు. ఇది కదా అభియోగము. ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి? 7:10 వచ్చాడు. అంటే 40 నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్న. అంటే వినడానికి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 9 ఇంట్లో 5 మంది, ఇంటి బయట 4. 9 మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలుంటే స్క్రీనింగ్ చేస్తాడు. కానీ ఆ 40 నిమిషాల్లో 100 మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు ఆ పని చేస్తాడా? మరి ఇంత ఇల్లాజికంగా, ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు, ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. అండ్ యాడెడ్ టు దట్, ఎర్రగంగిరెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా? భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా? శంకర్ రెడ్డి ఫోన్ చేసినాడా? ఎవరు ఫోన్ చేసింది ఎర్రగంగిరెడ్డికి? 6:58 ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి. నాకు 6:26 ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి 6:58 ఫోన్ చేశాడు. ఆయన 7:10 అక్కడికి రీచ్ అయ్యాడు. దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తా ఉన్నారు మీరు చూడండి. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు, ఇదేదో 40 నిమిషాల తర్వాత, మేము పోయిన 40 నిమిషాల తర్వాత, ఇన్ని 100 మంది వచ్చిన తర్వాత. సో ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ 4 వ్యక్తులు A1 to A4 ఎవరికి దగ్గర మనుషులు అండి? ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి, ఎవరికి దగ్గర వ్యక్తులు? వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానందరెడ్డి పెదనాన్నకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ 4 ఆయన చనిపోకముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా. ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్, ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు, కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ 2 or 3 times టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు చార్జ్షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది. దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి భోంచేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ హిస్ రెసిడెన్స్ every 2 or 3 days. ఆన్ 2 occasions ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా ఇతను, ఇంకా కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి, ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది, మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి. చివరి 2 సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ, పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి వచ్చేదానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది. సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ. హీ ఈజ్ కన్స్యూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టేర్స్. సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్. ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి
బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్లకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు. వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. సుంతక్కను స్పష్టంగా నరేడి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైర్స్ మీద బయట పడిపోయే పరిస్థితి, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి సంవత్సరాల్లో మీరు ఏ రకంగా 2-3 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సో ఇటువంటి విచారణ, ఇటువంటి లోపభూయిష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు. దాదాపు 3 ఏళ్ళుగా 2.5 సంవత్సరాలుగా మరి శంకరన్న లోపలుండి ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు. మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ టేక్అవుట్ అంటారు, అది కూడా మీకు చెప్పాలా? నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన, నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లో, నిన్నెందుకో చూసిన గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ 2 ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది. పొరపాటున కూడా ఒకటి కాదు. గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కు స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్. గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. 1. 2, నువ్వు ఫోన్లో వైఫై వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది, ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది. సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది, ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది. సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది 3 ఏళ్ల తర్వాత నువ్వు తీసింది అది, అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన గూగుల్ టేక్అవుట్ని అడ్డం పెట్టుకొని, ఒకటి దస్తిగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి, దస్తిగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో, భాస్కర్ రెడ్డో, శంకర్ రెడ్డో మాట్లాడానని చెప్పాడు. నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి ఎరగంగిరెడ్డి, దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్, ఆడాయిడా ఇన్నది అది, అది ఒక హియర్స్ ఎవిడెన్స్. 2, గూగుల్ టేక్అవుట్ ఇందాక నేను చెప్పింది. ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందుల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరైనా ఉండొచ్చు 1000 మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే. సో అండ్ నోటీస్ పాయింట్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో అటువంటి అండ్ 1 ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ రోజు ఏం లోపం కనిపించలేదు వీళ్ళకు? రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? అంటే గూగుల్ టేక్అవుట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా? పోనీ ఇది కూడా ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇందాక 4-5 ఉదాహరణలు చెప్పాను, ఇంకొక ఉదాహరణ చెప్తాను. గూగుల్ టేక్అవుట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ వేశారు, వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు. నేను కూడా గూగుల్ టేక్అవుట్ గురించి స్పష్టంగా వాళ్ళ ఓన్ వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తిగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేక్అవుట్కు వృత్యాసం ఉంది. వాళ్ళు ఏమంటారు, 2:30-3 వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు. మధ్యలో 1:50కి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు. అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంట్ను, వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ టేక్అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది. సో ఇది ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా? మీ అందరూ చూసి ఉంటారు దాన్ని కౌంటర్ మళ్ళీ సిబిఐ ఏమని వేసింది తెలుసా? లేదు, మాది పొరపాటు, మేము కోర్టుకు సమర్పించింది. ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదనుకోండి,
వాళ్ళ అప్రూవర్ తీరి దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది, పొరపాటును ఒప్పుకోకుంటే. దాన్ని వాళ్ళు ఎలా కవరప్ చేసుకున్నారంటే, కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే, లేదు లేదు మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టు కేసిన అఫిడవిట్లో, అది గ్రీన్విచ్ మీన్ టైము, జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము, దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ గనా చూపాలంటే గనా ఒక 5.5 గంట యాడ్ చేయాలా అని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు. సిబిఐయే కౌంటర్ వేసింది, అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు. అంటే దానికి అది జిఎస్టీకి ఐఎస్ జిఎంటీకి ఐఎస్టీకి మధ్య 5.5 గంట వ్యత్యాసం ఉంది. సో ఆ 5.5 గంట వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్సే మారిపోతాయి పూర్తిగా. సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేయడము, వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ 4 గడుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. నేను కనీసం ఈ అరగంటలో మీకు 5-6 ఉదాహరణలు చెప్పా ఏ రకంగా సిబిఐ సున్నితంగా ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది? అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది? అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి, ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి, వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది, రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను.